ఈ మీమ్స్ ట్రోల్స్ ఇంకా కమెంట్స్ ఎవరైతే పెడుతుర్రో ఆ హౌలాంగళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే, మొన్న ఏదో పోస్ట్ పెట్టినందుకు ఇంతకుముందు అభికి సపోర్ట్ చేస్తుండే ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు అని కొంతమంది కమెంట్స్, అండ్ మీమ్స్ అండ్ ట్రోల్స్ ఇట్లా వస్తా పోతా ఉన్నాయి. అంటే నాకు అర్థం కాదు, నేనేమన్నా గంపగుత అగ్రిమెంట్ రాసుకొని వచ్చిన్నారా ఒక్కోలాగే సపోర్ట్ చేయాలని? నా ఇంటెన్షన్ ఏం తెలుసా, టాప్ ఫైవ్లో బెస్ట్ కంటెస్టెంట్స్ ఉండాలని చెప్పేసి. మిగిలితోళ్ళని అని ఉండొచ్చు, సవ్వాలే పైదాగా. మీరు ఎన్ని మీమ్స్ ట్రోల్స్ కమెంట్ చేసినా నాకు నా బైగాని ఫరక పడుతుంది, అర్థమైందా? నాకు అస్సలు ఫరక పడదు. సెకండ్ థింగ్ ఏం చెప్తున్నా అంటే, ఒక ముగ్గురు నలుగురు గుంతలు పడబోతున్నారు. ఒక్కళ్ళు ఎట్లాగో సేవ్ అవుతారన్న సంగతి నాకు తెలుసు. ఆ ఒక్కళ్ళకు కూడా నేను సపోర్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసిన అది కూడా నాకు తెలుసు. ఈ టాప్ ఫైవ్లో రావడానికి మిగిలిన ముగ్గురు కూడా గుంతలు పడుతుంటే వాళ్ళని కాపాడే బాధ్యత నాది ఎంతనో మీది కూడా అంతనే. ఒక్కళ్ళకే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నేను గంపగుత అగ్రిమెంట్ అని రాసుకొని రాలేదు. నేను అర్థమైందా, వీక్ వీక్ బట్టి గ్రాఫ్స్ చేంజ్ అవుతుంటే, వీక్ వీక్ బట్టి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మారుతూ ఉంటాయి, వీక్ వీక్ బట్టి వాళ్ళ మాట తీరు మారుతూ ఉంటుంది. మీరేమో ఇవన్నీ ఆలోచించారు, నాకు ఎంత అవలగాలని అనిపిస్తారంట నా మీమ్స్ ట్రోల్స్ చేసేటోళ్ళు. సో జనరల్ ఏంటంటే, ఒక్కోడు ఒక ముగ్గురు నలుగురు కలిసి గుంతల పడబోతున్నారు, ఒకడు ఎట్లాగో సేవ చేయడానికి సంగతి తెలుసు. మరి మిగిలితే ఇద్దరు ముగ్గురునేదరా అట్లనే దోసేస్తామా పడిపోండి అని చెప్పేసి? వాళ్ళని కూడా సేవ్ చేయాలా లేదా? అందుకనే నా సపోర్ట్ ఫ్రీక్వెంట్లీ ఎవరైనా కానీ ది బెస్ట్ టాప్ ఫైవ్ అనేది టాప్ ఫైవ్గా వాళ్ళే రావాలని చెప్పేసి నా ఉద్దేశం. ఏదో పోస్ట్ పెట్టినా కదా అని చెప్పేసి అండ్ ఏమంటారు ఏదో అన్నా అని చెప్పేసి మీరు నాకు ట్రోల్ ఇట్లా మెసేజ్ ఇట్లా చేసి అనుకున్న అబ్బాయిగా ఫరక పడుతుందా? అర్థమైందా? మీరు చెప్తే తెలుసుకోవాలారా నేను ఎవరు ఎట్లా సేవ్ అవుతారు, ఎవరు ఎట్లా ఎవరికట్లా ఓటింగ్స్ పడుతుంది, ఎవరు ఎట్లా మాకు నాకు తెలియదా? మీరు చెప్తారా? నాది కూడా నాకు విన్నే వచ్చినానికి మీకన్నా ఎక్కువ తెలుసు రే నాకు ఎట్లా ఎవరికి సపోర్ట్ చేయాలో, వీక్ వీక్గా ఎవరి గ్రాఫ్స్ ఎట్లా మారుతూ ఉంటాయి, ఎవరి పర్ఫార్మెన్సెస్ మారుతూ ఉంటాయి అన్నింటినీ గమనించాలి. మీకు దిమాగు ఉంటే మీరు ఆలోచించండి, అర్థమైందా? ఒక్కలేకే సపోర్ట్ చేయడానికి నేను అగ్రిమెంట్ రాసుకొని రాలేదు. బెస్ట్ ఇప్పుడు ఉన్నోళ్ళ దాంట్లో నాకు బెస్ట్ కొంతమంది ఉన్నారు, ఆ బెస్ట్ టాప్ ఫైవ్ రావాలి, ఆ బెస్ట్లోకి వెళ్ళి ఓడనకు అప్పు కొట్టాలి, అర్థమైందా? అది నా పాయింట్. ఇంతకుముందు చేస్తుండే ఇప్పుడు చేస్తలు వేరులోకి వీక్ వీక్ మారుస్తూ ఉన్నాం. ఎస్, 110% వీక్ వీక్ పర్ఫార్మెన్సెస్ మారుతూ ఉంటాయి, వాళ్ళ గ్రాఫ్స్ మారుతూ ఉంటాయి, వాళ్ళ జెన్యునిటీ మారుతూ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం మారుతూ ఉంటుంది. మనము అందరికీ సపోర్ట్ చేయాలి. అండ్ నేను అట్లా కాదు, ఒక్కళ్ళకి కాన్స్టెంట్ సపోర్ట్ చేయాలన్నా, ఒకళ్ళు ఇట్లా ఆ ఒక్కళ్ళు ఎట్లా సేవ్ అవుతారో నాకు తెలుసు. ఎట్లా మిగిలితోళ్ళని కూడా మనం టాప్ ఫైవ్కి లాక్కు రావాలి, అది మన డ్యూటీ యాజ్ బీయింగ్ అండ్ నాకు తెలిసి ఇంత ఇనిషియేటివ్ ఓడి తీసుకోడు. కానీ ఎందుకంటే నాకు నేను పోయొచ్చిన ఎన్ని కష్టాలు ఉంటాయి, దాంట్లో ఒక టాప్ ఫైవ్ పొజిషన్కి రావాలంటే ఎన్ని బాధలు ఉంటాయి, అవన్నీ నాకు తెలుసు కాబట్టి అర్థమైందా? అందుకనే ఒక్కోళ్ళకని కాదు, ఆ ఒక్కోళ్ళు ఇంకా మిగిలితే ఇద్దరు ఎట్లా సేవ్ అవుతారో, ఎట్లా ఓటింగ్ పడుతున్నాయో నాకు అన్నీ తెలుసు. మిగిలితోళ్ళు నాకున్న చాయిస్లో బెస్ట్ కంటెస్టెంట్స్ టాప్ ఫైవ్కి రావాలని నా ఉద్దేశం. ఇక మీకు అర్థమైందా? ఓకే, లేకుండా మీ అంత అవలాగాలు ఎవరు ఉండరు. ఫిక్స్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా ఛానల్. టు ఫిల్మ్ జల్సా.